ప్రైజ్ ద లార్డ్. ప్రభునామనకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభవందనాలు. ప్రైజ్ ద లార్డ్. మంచిది, ఈ సమయంలో దేవుడు మాటలు మనం విందాం. దేవుని మాటలు మనం అధ్యయనం చేసుకోవాలి. ఎక్కువగా దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. ఎక్కువగా ప్రియులైనటువంటి మీరు దేవుని వాక్యాన్ని చదవండి, బైబిల్ చదవండి, అధ్యయనం చేయండి, ప్రభు కృపకు అర్పించుకోండి. తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదం మనకుంటుంది. ఈనాటి దినాల్లో వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన బ్రతుకు, వాక్యానుసారమైనటువంటి నడిపింపు చాలా అవసరం. పిల్లరా, ఈ సమయంలో ఒక వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఏంటంటే మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి వాక్యం ద్వారా మనము ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 1, 2, 3 వచనాలు చదువుదాం. దీనిలో ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తా. 84వ కీర్తన మీరు కూడా నాతో పాటు చదివితే బాగుంటుంది. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. 3వ వచనం, సైన్యములకు అధిపతి యగు యెహోవా, నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. చూసారా ఈ చక్కటి వాక్యము. అలాగే 1వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు, నీతో కూడిన అనుభవాలు ఎంత రమ్యమైనవి, ఆకర్షణీయమైనవి, అందమైనవి, ఆప్యాయతతో కూడినవి. మరి అది ఎంతో ఉన్నతము. దేవుని నివాసములు, దేవునితో నివాసము, మన నివాసములు. చూడండి, ఈ రోజున ఈ వాక్యమును మరలా 3వ వచనంలో ఏమి చదివామంటే, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు. పిచ్చుకలకు, బలిపీఠం అంటే ఒక ఉన్నతమైన మాట కదా. బలిపీఠం అయితే అనే మాటకు ఒక గంభీరమైన మాట, కానీ పిచ్చుక అనే అనుభవం చూడండి మాటలు. ఆధ్యాత్మిక జీవితంలో ఎంతటి వారైనా ఇలాంటి తగ్గింపులకు వస్తేనే ప్రభు. దావీదు లాంటి ఆయన 102వ కీర్తనలో చూడండి ఈ మాట కూడా ఎట్లా వ్రాయబడిందో. కీర్తనలు 102వ కీర్తన 7వచనములో దావీదు అంటున్న మాట, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె నేను ఉన్నాను. అంతటి రాజు ఒక పిచ్చుకగా పోల్చుకుంటున్న దేవుని విషయములో. ఎందుకనంటే దేవుని నివాసములు రమ్యమైనవి, అందమైనవి, అవి గొప్పవి, ఉన్నతమైనవి. చూడండి, మన బ్రతుకులు వేరు, మానవ బ్రతుకులు వేరు. ఒక ధనవంతుడు ధనం సంపాదించి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్ని అంటూ తన జీవనము తన నివాసము సంపాదనలో పెట్టి తన బ్రతుకును తన జీవితమును సంపాదనలో సుఖములో ధనములో పెట్టి అదే నివాసమని. ధనము సంపాదించటమే నివాసము. ఈ రోజున అధికారము సంపాదించటమే అదే బ్రతుకు. డబ్బులు సంపాదించటమే బ్రతుకు. స్వేచ్ఛగా ఉండటమే బ్రతుకు. మార్కెట్లోకి వచ్చిన అన్నీ కొని తృప్తి పొందటం చాలామంది అదే బ్రతుకు అనుకుంటూ ఉంటారు. చాలామంది సెంటర్లో జీవిస్తూ ఒక సెంటర్ చక్కగా మరి ఒక అన్ని వనరులు దొరికే ఒక సిటీ సెంటర్లో ఉంటూ నాకు ఇక్కడ ఏం తక్కువ లేదు, ఇది మంచి బ్రతుకు అనుకుంటూ ఉంటారు. చేపల మార్కెట్ ప్రక్కనే ఉంటూ కావలసిందల్లా కొనుక్కుని తింటూ అమ్ముటలో తినుటలో సుఖించుటలో జీవన పాతిన చాలామంది. ఇట్లాంటి జీవనము, ఇట్లాంటి నివాసాలు అవి భౌతికమైనవి, అవి రమ్యమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి కాదు. చాలామంది అన్నీ అందుబాటులో ఉంచుకుని వారికి వచ్చే జీతాలతో తృప్తి పొంది వారికి వచ్చేటువంటి శాలరీలతో మరి ఆనందిస్తూ ఖర్చు పెడుతూ అలాగనుకుంటున్నారా? అది సరైన నివాసము కాదు, అది సరైన బ్రతుకు కాదు. ఈ లోకంలో మరి తినుట త్రాగుటం అనేది సంపాదించటం అనేది అది నిజమైన బ్రతుకు కాదు. ఇక్కడ
దావీదు మాట్లాడతాడు, ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకు వలె మెలకువగా నేను ఉన్నాను, పిచ్చుకను పోల్చుకుంటున్నాడు. ఇలాంటి తగ్గింపు కలిగినటువంటి వారికి దావీదు ఎంతటి వాడు, ఎంతటి ఘనుడు, ఎంతటి పరాక్రమం గలవాడు, ఎంతటి దేవుని కృప పొందాడు. అతడు తన జీవితంలో తన యొక్క అనుకరణలో దేవుని విషయంలో ఎంతటి గొప్పవాడు. చూడండి, ఒక పిచ్చుకును మరి మన ఊరు ప్రెసిడెంట్ నేను పిచ్చుకుని అనగలడా, ఎమ్మెల్యే నేను పిచ్చుకులాంటి అని అనగలడా, ఒక అధికారంలో ఉన్నటువంటి వారు ఒక మంచి నెలకి 180,000 సంపాదించి ఒక ఆయన నాకేంటంటాడు. సరే చూసారా ప్రియులరా, చాలామంది దేవుడు లేకుండా, దేవుని నివాసము కానిది, దేవుని మాట చొప్పున బ్రతకనది, దేవుడితో కూడిన దేవుడు లేకపోతే ఆ కుటుంబం, ఆ కుటుంబంలో దేవుడు లేకుండా అన్నీ ఉన్న అన్ని వనరులు ఉన్నా అది సంతోషము కాదు. అలాంటి బ్రతుకు ఉండనేకూడదు. ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. చూడండి, ఒక వాక్యము మీకు ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటంటే, యేషావు తన జీవితములో, యేషావు తన నివాసములో, చూశారండి ఆది కాండములో ఇట్లా రాయబడినటువంటి మాట. ఆది కాండము 27వ అధ్యాయంలో 27, 28 వచనాలు లేక చూడండి 29వ వచనంలో ఇట్లా రాయబడింది, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలి పడుదురు, నీ బంధువులకు నీవు ఏలికవై ఉందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడుదురు. ఇది యాకోబు యొక్క ఆశీర్వాదం. ఇదంతా నువ్వు ఏలికగా ఉంటావు, సమృద్ధిగా ఉంటావు, నీకు దీవులు ఉంటుందని. ఇక్కడ యేషావు దీవెన ఎలా ఉందో చూడండి, ఏమని 27వ వచనంలో, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో చూడండి, మరి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. 39వ వచనం, నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును, నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు అనే మాటలు. ఎందుకనంటే ఈ మాటలు అతని యేషావు అనేటువంటి తన జీవితములో సారము, జీవము, ఆత్మ సంబంధమైనది, దైవిక సంబంధమైనవి, రక్షణ, మారు మనసు, పరిశుద్ధాత్మ, దేవుని వాగ్దానము, దేవుడు యొక్క వాగ్దాన నడిపింపు, ఇవి లేకుండా ఉన్నట్టు తన పొలము, తన జీవనోపాధం, అతడు చేసే వ్యాపారము, అతడు సంపాదన అంతటిలో కూడా, అంటే అది భౌతికమైన విషయం కాదు చెప్పింది. ఇప్పుడు భౌతికంగా కాదు ప్రియులారా, చూడండి, ఒక ఆత్మ సంబంధంగా దేవుడు లేని జీవితం, దేవుడు లేని బ్రతుకు, దేవుడు లేడు యేషావ జీవితంలో. కాబట్టి ఎబ్రి పత్రికలో మనం చూస్తాం ఆఖరి మాటల్లో ఏమనంటే, ఎబ్రి పత్రిక 12:16-17 ఏమంటాడంటే, అతడు యేషావు వచ్చాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని, ఒక అధికారాన్ని, రక్షణ అనుభవాన్ని, దైవికమైనటువంటి దాన్ని, దేవునితో కూడిన అనుభవాన్ని పోగొట్టుకుని అతనికేంటి సంతోషం, అతనికేంటి ప్రయోజనం. కాబట్టి చెబుతున్నాడు, నీ బలిపీఠం యొద్ద నివాసం, మన జీవితాలు, మన నివాసాలు, మన బ్రతుకులు. చాలామంది బ్రతుకులు దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా జీవించేవి, అవి జీవితములుగా మనం చూడలేం. ప్రైజులా. కాబట్టి ఇక్కడ వాక్యం చలవిస్తున్నట్టుగా దేవుడిచ్చే నివాసాలు అంటే మన బ్రతుకులు. అది ఎంత ఎండాకాలము కావచ్చు, వర్షాకాలము కావచ్చు, అది కరోనాతో కూడిన కాలమే కావచ్చు, రోగ రుగ్మతలతో కూడింది కావచ్చు, అది ఏదైనా దేవుడు ప్రజలు ధైర్యముగా ఉంటారు. దేవుని ప్రజలు, దేవుని కాపుదల ఉంటుంది. దేవుడు లేకపోతే అది వ్యర్థము. ఎంత ఉద్యోగం చేసినా, ఎంత రాబడి ఉన్న, ఎంత వ్యాపారం చేస్తున్నా, ఎంత సంపాదన ఉన్న, ఎంత గొప్ప కులమైన చెప్పుకోదగినటువంటి పేరున్నా అది నిజమైన సారము కాదు. యేసయ్య నడిపింపు అది గొప్పది, అది గొప్పది. దేవునితో కూడా అంటే దేవుడు చెప్పు చేతల్లో దేవుని చిత్త ప్రకారంగా నడుచుకునే అలవాట్లను మనము కూడా కలిగి ఉండాలి. దీనిలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, రాజులు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి వచనము నుండి ఇలా రాయబడి ఉంది,
అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి ఇక్కడ మరొక మాటలో, ఎలీషా దగ్గర కొంతమంది ఆ శిష్యులుగా ప్రవక్తల శిష్యులుగా తీర్చబడ్డారు, నడిపించబడ్డారు, దేవుని ఆధిపత్యంలో దేవుని నడిపింపులో నడుచుకుంటున్నారు. గొప్ప విషయం కాదు ఇది. ఎలీషా ఎలాంటి వాడు? ఒక పిలుపు కలిగినటువంటి ఒక ప్రవక్త, దేవుని చేత పిలువబడి, ఏలియా లాంటి అలాంటి వ్యక్తి చేత పిలువబడిన వ్యక్తి. అంతేకాదు, ఏలియా ఆత్మలు రెండు పాళ్ళు అడిగినటువంటి వ్యక్తి, ఒక మంచి సమర్పణ, ఒక మంచి సేవలో ఉన్నాడు, ఒక మంచి నడిపింపులో ఎలీషా ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాటను చూస్తే, ఇదిగో నీ యొద్ద మాకున్నటువంటి స్థలం ఇరుకుగా ఉన్నది. కొన్ని కొన్ని సందర్భాల్లో సేవలో ఇరుకులు వస్తూ ఉంటాయి. ఎంత గొప్ప మంచి సంఘమైన, ఎంత మంచి వ్యక్తులైనా, ఎంత మంచి నమ్మకమైన భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, కొంచెం ఇరుకుంటుంది. ఇరుకు కలిగినప్పుడు, సమస్యలు కలిగినప్పుడు, శోధన కలుగుతున్నప్పుడు, కొంచెం అభ్యంతరాలు కలుగుతున్నప్పుడు, కోపతాపాలు కలుగుతున్నప్పుడు, ఇట్లా స్వనిర్ణయం చేసుకోవటం మంచిదా, అయితే ఇక్కడ మంచిగానే ఉన్నట్టుగా మనం దేవుని చిత్తమే అన్నట్టు కనిపిస్తుంది, ఎలీషాని అడిగితే వెళ్ళమన్నాడు. ఇంకా క్రింద మాటలు చదువుతున్నప్పుడు, అంతేకాకుండా ఆ శిష్యుల్లో ఒకడు, అయ్యా నీవు కూడా మాతో రావాలన్నాడు, వెళ్ళాడు. కొన్ని కొన్ని ఇరుకులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, చూడండి, మనం చేసే ఉద్యోగాల్లో కానీ, మనం చేసేటువంటి పరిచర్యలో కానీ కొంచెం ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఇరుగు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి? అది దేవుని చిత్తంలో ఎదకాలి. చూడండి, ఎలీషా లాంటి ఒక గొప్ప దైవికమైన నడిపింపులు, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఎలీషా దగ్గర మరి కొంచెం ఇరుకు అనిపించింది అంట. మీ సేవలు ఇరుకులు ఉన్నాయా? మీ కుటుంబాలు ఇరుకులు ఉన్నాయా? వచ్చిన కష్టార్జితం అంతా అటు ఇటు ఖర్చు అవుతుంటే ఇరుకు అనిపించట్లేదా? కష్టార్జితం అంతా కూడా చిలుసంచులు వేసినట్టు ఉండట్లేదా? పరిస్థితులు భయంకరంగా తారుమారు ఉంటున్నప్పుడు అది కొంచెం ఈ బ్రతుకు మనం బ్రతకలే అనిపించేటువంటి ఒక ఇరుకైనటువంటి అనుభవం, కొంచెం ఇరుకు, అసలు రాబడే కొంచెం తక్కువ, ఈ రోజున సెల్ ఫోన్లకు వాడే ఖర్చులు ఎక్కువైనాయి, తినుట కంటే, త్రాగుట కంటే మనము మన సొంత ఖర్చులు, ఒక సెల్ ఫోన్కి మన వ్యక్తిగత ఖర్చులు ఎక్కువ ఖర్చు, ఇరుగు జీవితంలా ఉంది. చూసారండి, అనుకున్నది చేయలేకపోతాం, కొనలేకపోతాం, తినలేకపోతాం, ఖర్చు పెట్టలేకపోతాం, మరి చిన్న పని వస్తే దాన్ని బాగు చేసుకోలేని పరిస్థితి కలుగుతున్న ఇట్లాంటి ఇరుకైన జీవితంలో దేవుని చిత్తమును వెతకాలి మనం. రెండవ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగనా వ్రాయబడి ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథంలో ఒక మంచి మాట మీకు ఈ సమయంలో, ఈ చూడండి, దావీదు ఎలాంటి స్థితిలో దేవుని చిత్తం ఎదుగుతున్నాడో ఇందును బట్టి మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా మనం నేర్చుకుని చూడాలి. చూడండి, 1వ అధ్యాయము 2వ సమూయేలు 27వ వచనం, ఆయన అంటాడు, అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి అని ఒక పాట పాడుతూ దావీదు ఏమని పాడుతున్నాడు చూసారా? అయ్యయ్యో, బలాఢ్యులు, బలము కలిగినటువంటి రాజులు, యోధులు. అంటే సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు, వారితో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారు చనిపోయారు, ముఖ్యంగా సౌలు చనిపోయాడు. నిజంగా చెప్పాలంటే సౌలు ఒక శత్రువు లాంటి వాడు. అతను చనిపోయినప్పుడు అక్కడ ఉన్న మాట లేడ్చాడు. చాలామంది అనొచ్చు, ఎందుకురా బాబు, నీకు శత్రువు నిన్నటి వరకు చంపటానికి నిన్ను తరిమిన వాడు చచ్చిపోతే ఓ ఏడుస్తాడు ఈ పిచ్చి దావీదు. అంతేకాకుండా అంతే కదా, అతను వెంటనే ఏమి ఎతకాలి? సౌలు చనిపోయాడు, సింహాసనం ఖాళీ ఉంది, ముందు ఆ సింహాసనం మీదకి వెళ్ళి కూర్చోవాలి, ఆ పదవిని ఆక్రమించాలి, ఆ కుర్చీని భర్తీ చేయాలి, ఆ లాఠీ తీసుకోవాలి, ఆ రాజదండం తీసుకోవాలి, ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. ఇట్లాంటివి చేయకుండా, అయ్యయ్యో వారు చనిపోయారు, పడిపోయారు, కూలిపోయారు, నశించిపోతున్నారు, అయ్యయ్యో అంటాడేంటి,
తర్వాత రెండో అధ్యాయం మొదటి వచనంలో కూడా ఇంకా చూడండి ఎట్లా ఉంటుందో. ఈ సంగతి జరిగిన తర్వాత ఈ మరణ కార్యాలు, ఈ ఏడుపులు, ఈ మొత్తుకొలుపులు ఇవన్నీ జరిగిన తర్వాత యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని చూసారా. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములకు వెళ్ళాలి. సింహాసనం ఇప్పటి వరకు తరవబడ్డాడు, దాదాపుగా 38-39 సంవత్సరాలు తరవబడ్డాడు కదా. తర్వాత ఈయన అభిషేకం పొందాడు కదా. ముందు దాని కుర్చీ గురించి ఆలోచించాలి, సింహాసనం గురించి ఆలోచించాలి, పదవి గురించి ఆలోచించాలి. అదేగా మనుషుల్లో నేడు జరిగేది. ఒక ఇంట్లో మరణం జరిగింది. ఆ ముసలాయన కొడుకులు ఇద్దరూ కూడా అమెరికాలో ఉంటారు. ముసలిం కూడ మధ్యకాలం చనిపోయింది. ఆయన చాలా పొలం ఉంది, డబ్బు ఉంది. అర్ప మీద మరి డబ్బు కట్లు మూటలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయారు. చాలామంది వచ్చారు. ఆయన తెలిసినటువంటి వాళ్ళు అవి చూసిన ఆ డబ్బు సంస్థలు తీసుకెళ్ళిపోయారు. తర్వాత మిగిలిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా కార్యక్రమాలు చూసుకున్నారు, ఆస్తి ఎంత ఉందో చూసుకున్నారు, ఏమన్నీ పంచుకున్నారు, అమ్ముకున్నారు. ఇవిగా చూసేది. కానీ దావీదు ఏమి చూస్తున్నాడు? దైవచిత్తం, దేవుని నివాసంలో ఉండేటువంటి వ్యక్తి ఏమి ఎదుగుతున్నాడు, ఏమి చూస్తున్నాడు, దేవుని చిత్తమును చూశారు. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందో, నేను ఇంకా ఆ వచనంలో నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా దేవుడు ఏమన్నాడు? ఎబ్రోనుకు వెళ్ళు, యెరూషలేముకి వెళ్ళమనట్లేదు దేవుడు. అయినను దేవుని చిత్తం ఇలాంటి పరిస్థితులు అవకాశం వచ్చింది. దేవుని నివాసం, దేవుని బ్రతుకు, దేవుని నడిపింపు అంటే మనం ఎలా నడుచుకుంటున్నా. మనం ప్రతి అవకాశం వచ్చినప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఒక ఆఫీసర్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు దాన్ని కొట్టేయాలని ఉండదా? సూపర్వైజర్ పోస్ట్ ఖాళీ అయినప్పుడు దాన్ని కొట్టేయాలని ఉండదా? కానీ దేవుని బిడ్డలు, దేవుని చిత్తమే సమృద్ధి, అక్కడే గొప్ప నివాసము. దావీదు చూశారండి, దావీదులో ఒక దేవుని యొక్క గొప్ప నివాసం అండి. దావీదుని గురించి ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. కాబట్టి దావీదుని అనుదినము వాక్యములు ఉంటుంది కదా, అనుదినము సౌలు వెదకినను అతడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. 38 సంవత్సరాలు ఇంచుమించు ఈటి పట్టుకుని తిరిగాడు. కానీ అరణ్యములు ఉన్నాడు, పారాణ అరణ్యములు ఉన్నాడు, శీను అరణ్యములు ఉన్నాడు. ఎక్కడ అరణ్యం ఉన్నా, ఏ కొండ దగ్గర ఉన్నా, ఆ కొండే నీవు నా కోట అని దేవుని యొక్క నడిపింపులో, చిత్తములో, సన్నిధిలో నడుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎంత మంచి అనుభవం అంటే దేవుని చిత్తము. దావీదు చూశారండి, బలహీనుడు పడిపోయారని ఏడ్చాడు. ఇప్పుడు నేను సింహాసనం మీదకి వెళ్తానని అంటలేదు. ఏమంటున్నాడు? ప్రభువా, నేను వెళ్ళేది యోధా పట్టణంలోనికి. నేను ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము మరి ఖాళీగా ఉన్న సింహాసనం మీదక, మరి ఎక్కడ నీ చిత్తం ఏంటి అని అడిగాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఎబ్రోనికి వెళ్ళమంటాడు. అట్లాంటి ఒక నడిపింపు, అట్లాంటి ఒక ధోరణి మనకు ఇరుకొచ్చింది, సమస్య వచ్చింది, మనకు ఒక సమృద్ధి వచ్చింది. సమృద్ధి వస్తే చాలామంది పడిపోతారు. సమస్య ఇరుకులో ఉన్నప్పుడు చాలామంది ప్రేమ ప్రైజ్లాడని వంగి వంగి వందనాలు పెట్టి అధికమైనటువంటి ప్రేమ చూపించి గౌరవించి చిన్న చిన్న దాని విషయంలో పెద్దగా ఎంచుకుని ఎంతో తగ్గించుకుని పిల్లరా ఎంతమంది కనిపిస్తున్నారు ఈ రోజున. మనం ఎట్లా ఉంటున్నాం? చిన్న సమృద్ధి రాగానే నాకంతా తెలుసని, నాకంతా వచ్చేసిందని, నాకంత అర్థమైపోయిందని, దేవుడే లేకపోతే ఈ ఆస్తి వచ్చేదా, ఈ దేవుడే అని మరి తన యొక్క తీర్మానాలను కూడా విడిచిపెట్టేసిన పరిస్థితులు. అయితే ఇక్కడ ఒక మంచి మాట మనం నేర్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇరుకొచ్చినప్పుడు వారు ఎలీషా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మేము యోర్దాన్ నదికి పోయి మ్రానులు నరికి అవి ఆ కర్రలు ఆ భుజాల మీద వేసుకుని వచ్చి మేము నివాసం ఏర్పరచుకుంటాం. అంటే అది దేవుని చిత్తమేనా? అంటే అది దేవుని చిత్తమని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒకసారి ఇట్లాగే చూడండి, నిర్గమకాండం 33:6 ఏమనుంటుందంటే, దేవుడు అంటాడు, మోషే, ఐగుప్తులోంచి నువ్వు తీసుకొచ్చిన నీ ప్రజలను నువ్వు నేను ఒక దూతను పంపిస్తా, కానీ నువ్వు పో, నేను రాను ఈ మనుషులతో, ఈ ప్రజలతో అనేశాడు దేవుడు. నేను రానన్నాడు ఎలీషా. నేను రానని అన్నది దైవచిత్తం. ఎలీషా ఒక సమర్పణ కలిగినటువంటి ఒక బలిపీఠంతో సమానం కదండి.
మొదటి కొరింథీ పత్రికలో ఇలాగ ఈ మాట రాయబడి ఉంది కదా. మొదటి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉంటుంది? ఇక్కడ ఒక చక్కని మాట మీకు జ్ఞాపం చేస్తాను ఇప్పుడే ఈ సమయంలో చూడండి. 13వ వచనంలో ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము పొందుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా. ఇప్పుడు యాజకత్వంలో దైవ చిత్తములో నడిపింపులో ఉన్నటువంటి ఎలీషియా ఒక బలిపీఠము లాంటి వాడు, బలిపీఠములో ఒక పాలివాడైన వాడు. యేసుక్రీస్తు సూచన ఎబ్రి పత్రంలో ఉన్నట్టుగా మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆయన అందరి కొరకు బలి అర్పించిన వాడు యేసుక్రీస్తు, అందరి కొరకు మరణించిన వాడు, అందరి రక్షణ కొరకు ఆయన పాపములు క్షమించిన కొరకు ఆయన రక్తమును విలువైన రక్తమును వెల చెల్లించినటువంటి వాడు. ఆ బలిపీఠము క్రిందకి చూడండి, పిచ్చుకలకు నివాసం ఉంది, తగ్గించుకునే వారికి, భక్తి కలిగిన వారికి, వాక్యము నమ్మిన వారికి, విశ్వసించే వారికి, ఈ లోకమును ధనాన్ని వీటిని వాటిని బట్టి అతిశయించేవారు కాదు. దేవుడు అది చూడండి, దేవుని బలిపీఠం ఒక నివాసము, బలిపీఠం కింద నివాసం పిచ్చుకలకు ఉంది. దావీదంతటి వ్యక్తి నేను ఒక పిచ్చుకను అంటూ వచ్చాడు. చూశారండి, నిర్గమకాండములో ఇస్రాయేల్ ప్రజలతో మోషేతో ఇస్రాయేల్ ప్రజలు కూర్చి మోషేతో అంటాడు నేను రాను. అవునండి, మోషేకి నడిపించగల సామర్థ్యత ఉంది, మోషే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, నేర్చుకున్నాడు, నడిపించవచ్చు కదా, అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చినప్పుడు నడిపించాలిగా, అవకాశం వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఉండాలిగా, అవకాశం వచ్చినప్పుడు ఒక నాయకుడు అయిపోవాలి కదండి. అవకాశం వచ్చింది వేరైపోవాలని, వేరుగా వేరువైపోయి మనం సొంతంగా మీటింగ్లు పెట్టేసి మనమే రాజుగా ఉండాలని. ఉండటం తప్పు కాదు, అన్యాయమేం కాదు, ఒక నడిపింపు క్రింద ఉండాలి, ఒక నాయకత్వం క్రింద ఉండాలి. చూసిన మోషే తన సామర్థ్యము కలిగిన వాడే, తన నాయకత్వంలో సామర్థ్యము నడిపించగలడు, ఆ సాత్వికం ఉంది, ఆ క్వాలిఫికేషన్లు అన్నీ ఉన్నాయి, జ్ఞానం లేదా ఉంది, సామర్థ్యం లేదా ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుని చేత మరి ఏర్పరచబడిన వాడు ఉంది. కానీ మరి మోషే ఏమంటున్నాడు, ప్రభు నువ్వు లేకపోతే మేమెక్కడికి వెళ్ళేది, నీ సన్నిధి మాతో రాకపోతే మేమెక్కడికి వెళ్ళేది, రావాలి, దేవుడు ఉండాలి, మాట్లాడటం వచ్చినా దేవుడు ఉండాలి, పోరాడటం వచ్చినా దేవుడు ఉండాలి, నువ్వు రా అని అనాలి కదండి. మనకు అన్నీ వచ్చినా, మాట్లాడటం వచ్చినా, పాడటం వచ్చినా, ప్రార్థించటం వచ్చినా ప్రభు ఉండాలి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి మనం అన్నీ చేయగలమనేది కాదు. నాకు ఒక సహోదరి మరి ఫోన్ చేశారు ఇట్లా టీవీలో వాక్య విని, ఆమె ఖాళీగా రిటైర్మెంట్ అయినటువంటి హెడ్మాస్టర్ గారు, ఆమె ఖాళీగా ఉండకుండా దేవుని పరిశీలన వాంగ్మయ పరిశీలన కరపత్రాలు పరిశీలన చేస్తున్నారు. అవును, దేవుని యొక్క నడిపింపులో ఏదో ఒక దేవుని చిత్తమును ఏదో ఒక అనుకూలమైన పరిశీలన కలిగి ఉన్నటువంటి అనుభూతి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెలవిస్తుంది ఇక్కడ చూసినట్లయితే, మనము ఇరుకగా ఉంది, సమస్య వచ్చింది, మరి సమస్య వచ్చినప్పుడు దేవుని చిత్తమును వెతకాలి. సమస్య వచ్చింది, శోధన వచ్చింది, అవకాశం వచ్చింది, దావీదు దేవుని చిత్తమును వెతికాడు. చూచరా, ఎలీషా నాయకత్వంలో మీరు కూడా రండి అని అంటే అది దేవుని చిత్తమే, ఆయన వచ్చాడు. చూసారా పిల్లరా, ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో మనం ఇట్లా చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు మన నివాసాలు రమ్యముగా ఉంటాయి, మన ఆత్మీయ జీవితం, ముఖ్యంగా ఆత్మీయ జీవితం ప్రార్థనలో బలముగా సంతోషం, ఆనందము, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ, అది మనం కోల్పోకూడదు, అది తొలగిపోకూడదు. దేవుని ఆత్మ నడిపింపు తొలగిపోయినప్పుడు లోకము చూశారని, మేలైనది చేయనెరిగి దాన్ని చేయకుండా నేడల అది పాపము అని రాయబడి ఉంది వాక్యములు కదా. అది ఏది చేయాలో, ఏది చేయలేదో, ఏది చేయలేమో అనేది కూడా మనకు గ్రహింపు రాదు. దేవుని నడిపింపు కావాలి, దేవుని చిత్తం కావాలి మన నివాసాలు, మన జీవితాలు. అందుకొరకే మరి ఇక్కడ రాయబడిన వాక్యములు మనం చూసినప్పుడు, దేవా నీ నివాసములు రమ్యమైనవి. ఎంత రమ్యమైనవి అంటే అవి, అది దేవుని మందిరములో ఒక బలిపీఠము ఉన్నట్టు. అక్కడ ఆ సన్నిధిని చూస్తున్నప్పుడు నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నట్టు,
అంతేకాదు ఆ మందిరములో నీ నివాసాలలో ఆ మందిరం బలిపీఠము దగ్గర చూడండి ఒక బలి అర్పించే విరిగి నలిగిన బలి అదే అనుకోవాలి మనం ప్రియులరా ఎందుకంటే ఒక బలి అర్పించిన అనుభవం యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ బలిపీఠానికి చూచిన ఉండాలి అక్కడ పిచ్చుకలకు నివాసము నివాసకరమైన అనుభవాలు మీరు కలిగి ఉండాలి మీ నడిపింపు కలిగి ఉండాలి మీ నడిపింపులో దేవుని ఏర్పాట్లో కొనసాగించబడాలి కాబట్టి దేవుని వాక్యము ఇట్లా చలవిస్తూ ఉంది అవకాశం వచ్చినప్పుడు మరి దావీదు దేవుని చిత్తాన్ని వెతికాడు మనము ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని అనుసరించేవారమై దేవుని చిత్తాన్ని అది నీ చిత్తము కాదు వెళ్ళాలా లేదా వెళ్ళమంటావా వద్దంటావా యుద్ధం చేయమంటావా వద్దంటావా నీ చిత్తం ఏంటి ప్రతి విషయంలో ఇట్లా అంటే ప్రక్క వాళ్ళు అనొచ్చు ప్రతిదానికి ప్రార్థన అంటాడేంటినా ప్రతిదానికి దేవుడు అంటాడేంటి దేవుడు అంటాడు మన వాళ్ళు కలవడేంటి అని అంటారు అయినప్పుడు కూడా దేవుని చిత్తాన్ని మనం అనుసరించే వారంగా ఉండాలి చాలామందికి తెలుసు బక్సింగ్ గారు చాలా విషయంలో దేవుడు చేయమన్నదే చేస్తాడు అనే ఒక గొప్ప సాక్ష్యం ఆయన గురించి ఆయన చనిపోయినా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళినా ఆయన కూర్చున్నటువంటి సుచిర సాక్ష్యం ఉండిపోయింది ఆయన సాక్ష్యము ఇంకా సాక్ష్యం సువార్త ప్రకటిస్తాను ఉంది కాబట్టి దేవుని చిత్తానుసారమైన నడిపింపులో మనం నడిపింపు కలిగిన వారమై ఉండాలి ప్రైజ్ ది లార్డ్ స్తోత్రం అయితే ఇక్కడ మనం చదివాం చూసారండి రాజుల గ్రంథంలో మరొకసారి మాట చదువుతున్నాం ఇరుకుగా ఉన్నప్పుడు వారు యొర్దాను నదికి వెళ్ళి మురానులను నరికి మరి వేరొక చోట నివాసములను ఏర్పరచుకుందామని అన్నప్పుడు వీళ్ళు వెళ్ళారు చూసారండి దేవుని నడిపింపులో ఒక గొడ్డలోటి పడిపోయింది ఇంకొకసారి మనం దీని గురించి మనం నేర్చుకోవాలి చూసారా అది గొడ్డలి ఎక్కడ పడిపోయిందో చూసారా ఎలిషి అంటాడు అయ్యో నా ఏలినవాడ గొడ్డలి అది పడిపోయింది అది ఎరువు గొడ్డలి అవునా అంటే మన ఈ శరీరము నీది కాదు అది ప్రభుది పరిశుద్ధాత్మకి నివాసం ఉండేటట్లుగా దేవుడు నీకు ఒక శరీరాన్ని అమర్చాడని మొదటి కొరింది పత్రిక 6:19 మనం చూస్తాం ఆ శరీరం నీది కాదు ఆ శరీరముతో అది ఎర్రదైనా ఎర్ర శరీరమైనా నల్ల శరీరమైనా పెద్ద శరీరం చిన్న శరీరమైనా అది దేవుడిది అది పరిశుద్ధాత్మ నివాసము అది నువ్వు కాపాడాల్సిన బాధ్యత మనకుంది కనుకనే ఆ గొడ్డలి అనే చూడండి గొడ్డలి అనేది ఒకసారి దేవుడు యిర్మీయాతో మాట్లాడతాడు ఏమని యిర్మీయా నీవు గండ్రగొడ్డ లాంటి వాడు అది ఒక దేవుని వాగ్దానము దేవుని మాట అది దేవుని శాసనం చూడండి ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని అనుసరించుట మనం ఆగిపోతామో ఇదంతా ఈ వాగ్దానము ఈ నడిపింపు ఈ పరిశుద్ధాత్మ ప్రేరణ అన్ని కోల్పోతామండి దేవుని చిత్తమును మనం కోల్పోయినప్పుడు ఇవన్నీ మనకున్న అధికారం పోతుంది మనకున్న పరవశం పోతుంది లోక సంబంధమైన ఆలోచనలు మనలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దేవుని నడిపింపు ఆ నాయకత్వము యేసు క్రీస్తుకు సూచనగా ఉన్న ఎలీషా నాయకత్వంలో ఉన్నప్పుడు చూసారా అది పోగొట్టుకున్నది పొందుకున్న అనుభవం అది నడిపించబడిన అనుభవం దాన్ని అనుభవించిన అనుభవం పరిశుద్ధాత్మలో మనం పాలివారమై దేవుని వాక్యములో వాగ్దానములో మనం పాలివారమై నడిపించబడినప్పుడు అది ఆశీర్వాదం కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో ఇలాగ రాయబడిన మాటలు మనం చదువుతున్నాం మరొకసారి ఈ మాట చూద్దామా సైన్యములకు అధిపతి యెహోవా ఆయన నివాసములు రమ్యమైనవి ఆ నివాసములు మన బ్రతుకులు మరి ఈ లోక సంబంధంగా కాకుండా వాక్యం ద్వారా రక్షణార్థమైన అనుభవంలో మనం కట్టుకుందాం నడిపించబడదాం అలా నడిపింపు దేవుడు మీకు అనుగ్రహించునుగాక అట్టి దీవెన మీకు కలుగునుగాక దేవుడి మాటలు దీవించునుగాక చిన్న ప్రార్థన స్తోత్రం ప్రతి ఒక్కరూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీ నివాసములుగా దేవుని నివాసము మనతో కూడా ఉన్నవి అవి రమ్యమైనవి అవి బలిపీఠము క్రిందనున్న పిచ్చుకులకు నివాసం వల్ల ఉండినట్లుగా అట్టి ఉండినట్లుగా అట్టి విరిగి నలిగిన అనుభవంలో దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటూ సహాయం చేయమని ఈ మనవులను ముద్రించమని యేసునామను అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ మీ అందరికీ వందనాలు